హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా కోవిడ్ థర్డ్ వేవ్ కంపల్సరీ ఖాయం అంటూ ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఎట్టి పరిస్థితులు థర్డ్ వేవ్ వస్తుందని చెప్పేసి దానికి సంబంధించి పూర్తి వారాలు ఈ అధ్యయనం ఏంటో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కరోనా మూడో దశ ఖాయం రోజుకు గరిష్టంగా ఒకటి పాయింట్ నలభై లక్షల కేసులు రావచ్చు రెండో దశ అంతం ప్రభావం ఉండే అవకాశం లేదు ఇక దేశంలో తొంభై కోట్ల మందిలో యాంటీబాడీలు డెల్టా కాకుండా మరో వేరియంట్ వస్తే కాస్త అధిక ప్రభావం ఈనాటితో ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ విద్యాసాగర్ మీరు చూడొచ్చు దేశంలో కరోనా మూడో దశ ప్రభావం ఉంటుందని ఆయన ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కొనసాగుతున్న ఐఐటి హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానికల్ విభాగం ప్రొఫెసర్ ఎం విద్యాసాగర్ తెలిపారు మొదటి రెండో దశల్లో కూడా మూడో దశ కూడా వైరస్ తీవ్ర ప్రభావం చూపించ చూపించదని స్పష్టం చేశారు అంటే మొదటి రెండో దశలో ఏదైతే ప్రభావం ఉందో మూడో అంత ప్రభావం ఉండదని నేను చెప్తున్నారన్నమాట రోజుకి గరిష్టంగా చూసుకున్నట్లయితే ఒకటి పాయింట్ నలభై లక్షలు వచ్చే ఉన్నాయని కేసులు ఈయన తెలియజేస్తున్నారు ఇక ముఖ్యంగా రెండో దశలో రోజుకు గరిష్టంగా మూడు పాయింట్ తొంభై లక్షల కేసులు వస్తాయని అంచనా వేయగా నాలుగు లక్షల కేసులు వచ్చాయని ఈ నేపథ్యంలో మూడో దశ అవకాశం ఇక్కడ అవకాశాలపై ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం జరిగిందనమాట ఇన్ని మూడో దశలో కరోనా వచ్చే అవకాశం ఉందా అంటే కంపల్సరీ వస్తుందని చెప్పి నేనైతే తెలియజేయడం జరిగింది ఇక మూడో దశలో కరోనా తీవ్రత ఇంత తక్కువగా ఉండే అవకాశం ఉందని చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా తొంభై కోట్ల మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు తెలిపింది చిన్నారులో కూడా యాంటీబాడీలు ఉన్నాయని దీనివల్ల ప్రభావం డెల్టా వేరియంట్తో మూడో దశలో భారీ ఎత్తున వైరస్ సోకే అవకాశం లేదని తెలియజేశారు ఇక కరోనా విస్తరణలో ఆర్ వాల్యూస్ ప్రభావం ఎలా ఉండబోతుంది అని అడిగితే ఆర్ వాల్యూస్ ఒక శాతం కంటే తక్కువగా ఉంటే కరోనా వృద్ధి పెద్దగా ఉండదని ఒకటి రెండో దశలో ఆర్ వాల్యూ శాతం అధికంగా ఉండటం వల్ల కేసులు బాగా పెరిగాయని ప్రస్తుతం ఆర్ వాల్యూ వన్ పాయింట్ జీరో వన్ శాతం ఉంది కేరళలో రోజుకి ఇరవై నాలుగు వేల కేసులు రావడం వల్ల ఈ మేరకు ఉందని ఆ కేసులు తగ్గితే అంత శాతం ఉండదని తెలియజేశారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు వెలుగు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఎలా ఉండబోతుంది అని అనేదానికి ప్రస్తుతం తెలంగాణలో రోజుకు ఐదు వందల పైబడి కేసులు వస్తుంటే ఏపీలో పదిహేను వందలు వస్తున్నాయి రెండో దశ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా చాలా వరకు తగ్గింది ఈ పరిస్థితి విశ్లేషిస్తే మూడో దశ తీవ్రత ప్రభావం అయితే చూపించనుందని అంత భావించడం అయితే లేదని చెప్పేసి ఈయనైతే తెలియజేస్తున్నారు మూడోసారి టీకా వేయించుకోవడం అవసరమా అని అడిగితే ఎంత మాత్రం అవసరం లేదు ఏ కంపెనీ టీకా అయినా సరే రెండు డోసులు వేయించుకున్న అందరిలో యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నాయి కాబట్టి ఇంకా మూడోసారి బూస్టర్ డోస్ ఏం అవసరం లేదని ఈయనైతే తెలియజేస్తున్నారు ఇక డెల్టా ప్లస్ వేరియంట్తో నష్టం అధికంగా ఉంటుందా అనే దానికి డెల్టా డెల్టా ప్లస్ వేరియంట్లో స్వల్పంగా మార్పు ఉంది డెల్టా ప్లస్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని అనుకోవటం అయితే లేదని చెప్పేసి ఈయనైతే తెలియజేస్తున్నారు సో చూసారు కదా మన హైదరాబాద్ ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు ఇక్కడ తెలియజేసింది ఏంటంటే కంపల్సరీ థాడ్ వేవ్ అయితే ఉంటుందని కాకపోతే అంత ప్రభావం అయితే చూపించకపోవచ్చు అని చెప్పేసి ఈయన అయితే తెలియజేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో అయితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి